Johar, Johar, Vara Prasad, Johar, 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 akkada em jarugutundi, Johar, Johar, Vara Prasad, Johar, 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 Vara Prasad, Johar, are enduku Johar lu palugutunnaru entiki evarda vigraham, Johar, Johar, Vara Prasad, Johar, re ball taakunda em chestunnaru ikkada, are akkada edo jarugutundra aina enduku poolu jalutunnaru aa vigrahaniki. Johar, Johar, Vara Prasad, Johar, padanra velladidan varlena sari padanra, Johar, Johar, Vara Prasad, Johar, Johar, ana evarda vigraham, Johar, 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 re aa akkada taata garu unnaru velli adugudama padanda aithe velli adugudam taata evaraina taata evarda vigraham enduku johar palugutunnaru మహావీరులకే జోహార్ పలుకుతారు నాయన. మీరు చూస్తున్న ఆ విగ్రహం ఒక మహావీరునిది. ఆయన పేరు విన్నా, ఆయన గురించి విన్నా శరీరం అంతా పులకరించిపోతుంది. భారతదేశం గర్వించదగ్గ మహావీరుడు. ఆ మహావీరుడి కథ మాట చెప్పండి. రండిలా కూర్చోండి ఆయన. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటో మీకు తెలుసా నాయన? అమరావతి తాతగారు, ఒకప్పుడు మన ప్రక్క రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేవి. వాటిని అవిభక్త ఆంధ్రప్రదేశ్ అనేవారు. అప్పుడు మన రాజధాని హైదరాబాద్గా ఉండేది. అలా కలిసి ఉండే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరించేవారు. తాతగారు, అసలు ఈ మావోయిస్టులు ఎవరు? అసలు వీళ్ళు ఏం చేస్తుంటారు? ఎప్పుడు పేపర్లో టీవీలో చూడడం తప్ప. 19వ శతాబ్దంలో అప్పటి చైనాలో రాజకీయ శక్తిగా ఉన్న మావో టీ సాంగ్ నమ్మిన సిద్ధాంతం పేరే మావోయిజం. పవర్ కమ్స్ ఫ్రమ్ ది బ్యారల్ ఆఫ్ ది గన్ అనేదే వారి సిద్ధాంతం. తుపాకీని చేతబట్టి దేనైనా సాధించవచ్చును అనేది వాళ్ళ మూర్ఖ ఆలోచన. చైనా ఈ సిద్ధాంతాన్ని ఇప్పుడో తిరస్కరించింది. కానీ భారతదేశంలో కొందరు బ్రతుకు తిరుగు కోసం, వ్యక్తిగత కక్షల కోసం ఇంకా దీన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎలాగైనా ఈ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ప్రభుత్వం గ్రే హౌండ్స్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ గ్రే హౌండ్స్ కేవలం నక్సలిజాన్ని, మావోయిజాన్ని రూపుమాపడం కోసమే ఆవిర్భవించింది. కంచెలడవిలో మావోయిస్టులు సంచరిస్తున్నారని తెలిసి గ్రే హౌండ్స్ ముఖ్య అధికారులందరూ సమావేశమయ్యారు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్, మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో మావోయిస్టులు ఎక్కువ మంది కనబడుతున్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఎప్పటి నుండో వెతుకుతున్న అతి ముఖ్యమైన వాళ్ళు 9 మంది ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో విజయ్, సుబ్బు, సతీష్, మహేష్, హేమంత్, శ్రీను సత్య, అమీర్, ప్రతాప్ రెడ్డి. వీళ్ళకంటే ముఖ్యమైన వ్యక్తి, వెన్నంటి నడిపించే ఒకే ఒక వ్యక్తి మర్రి రవి అలియాస్ సుధాకర్. వాళ్ళు ఎప్పటి నుంచో వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అప్పటి మావోయిస్టు దళాధిపతి మర్రి రవి. చేజిక్కిన అధికారులను చిత్రహింసన పెట్టడంలో సిద్ధహస్తుడు, మహాక్రూరుడు. అతన్ని పట్టుకోవడానికి ఈ సమావేశం. అతన్ని ఎప్పటి నుంచో పట్టుకోవాలని మన వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అన్ని విఫలమయ్యాయి. అతను మన కమాండర్స్ని, ఎంతో మందిని చంపాడు. అంతేకాదు సార్, రీసెంట్గా లీవ్లో ఉన్న మన ఆఫీసర్ను కూడా వీళ్ళు పబ్లిక్ పార్క్లో గంత కాల్చి పారిపోయారు సార్. చేసింది వాళ్ళైనా, చేయించింది మొత్తం సుధాకర్ సార్. మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఉన్నారంటే మన మీద దాడికి సిద్ధమవుతున్నట్టే సార్. ఇన్ని రోజులకి అతను ఎక్కడున్నాడనేది తెలిసింది. వాళ్ళకంటే ముందు మనమే ప్రతిదాడి చెయ్యాలి. ఈ కూంబింగ్ ఎవరైతే సమర్థవంతంగా నడిపించగలరు, ఈ కూంబింగ్కి ఏ ఆఫీసర్ అయితే సరిపోతారు. అలా వాళ్ళ మధ్య చర్చ మొదలైంది. ఆ కూంబింగ్ లీడ్ చేసేవాళ్ళు ఒక్కరు లేరా అన్న సమయంలో ఒక ఆఫీసర్ పేరు వినిపించింది. ఒక్కడున్నాడు సార్, ఎవరు పేరు చెబితే తిరుగుబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో, ఎవరు పేరు చెబితే మావోల గుండెల్లో అలజడులు చెలరేగుతాయో, అతనే
కరణం వరప్రసాద్, డిప్యూటీ అసాల్ట్ కమాండర్ ఆఫ్ పోలీస్. మీకు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను సార్. ఒకసారి మా వాళ్ళ చేతికి మన వాళ్ళు చిక్కినప్పుడు ఓకే, అయితే అతన్ని అతని టీంని రప్పించండి సార్. సెలవులో ఉన్న ప్రసాద్ని బృందంతో సహా వెంటనే డ్యూటీకి రమ్మని కబురు వచ్చింది. కమాండోస్ సోదన్ బెట్. జై హింద్. కమాండర్స్ ఆరామ్ సే. గుడ్ మార్నింగ్ కమాండోస్. మిమ్మల్ని ఇంత అర్జెంటుగా పిలవడానికి గల కారణం, కంచెల అడవిలో చాలామంది మావోయిస్టులు ఒక స్థావరంలో కలుస్తున్నారని ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో మాత్రం మనకి ఎప్పటి నుంచో వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ హెడ్ మర్రి రవి అలియస్ సుధాకర్, అతనే మన మెయిన్ టార్గెట్. అతనే మనం డౌన్ చేయాలి. మీ అందరూ నాలుగు భాగాలుగా విడిపోయి సెర్చ్ కుంపుని స్టార్ట్ చేయండి. సో మీ అందరూ మెంటల్లీ ఫిజికల్లీ రెడీనా? ఓవరాల్గా నాలుగు టీంని లీడ్ చేయాల్సింది కరణం వరప్రసాద్. ఓకే, మొత్తం నాలుగు టీములు రిపోర్ట్ చేయవలసింది వరప్రసాద్ గారికి. వాళ్ళు అలా బయలుదేరారు. వరకు వాళ్ళని అడవి మార్గం దగ్గరికి తీసుకెళ్లారు.